రేవంత్ రెడ్డిని టీపీసీసీగా అధ్యక్షునిగా ప్రకటించడాన్ని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. గతంలో తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు సోనియా గాంధీని ఒక దేవతలా ప్రజలు పూజిస్తున్నారని, అదేవిధంగా తెరాస ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ ప్రజా సమస్యలే పోరాటముగా ప్రజల వైపు నుండి పోరాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వాన 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిందంపట్టి రామస్వామి, కొట్టే ప్రభాకర్, పులిసత్యం, మల్లేశం, వెల్పుల దేవస్వామి, సంటి ప్రసాద్, మద్దుల్లరామ్, లింగంపల్లి అజయ్ ప్రసాద్, ఇందూరి మధు, యేసుదాసు, పొత్తు రాజ్ రవి, గంగాధర్, గంట మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా హిండగడుతూ రానున్న 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క చందుర్తి మండలంలో కాకుండా మా యొక్క శక్తి మంచం లేకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కష్టపడి 2023లో సోనియా గాంధీ గారికి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా పట్టం కట్టే విధంగా అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు జెడ్పీటీసీ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలందరూ, ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క చందుర్తి మండల పక్షాన ఏదైతే నిన్నటి రోజున ఎన్నికబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.